అన్న మనం భీమిని బీచ్ లో ఉన్నాం నేను మిమ్మల్ని కొన్ని నాకే డౌట్ పుట్టిస్తున్నారు మీరు ఇప్పుడు చూస్తే మనకి వైజాగ్ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ అన్నాం కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి రాజధాని కాదని ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ ఫీలింగ్ చెప్పండి మీ ఒపీనియన్ అంటే నా ఫీలింగ్ ప్రకారం అయితే ఏంటంటే ఇది అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే త్రీ అన్నారు కదా ఒకటి ఇక్కడ అన్నారు ఇంకోటి అమరావతి విజయవాడ అన్నారు ఇంకోటి కాను అక్కడ అన్నారు ఇప్పుడు ఒకళ్ళకి జ్యుడిషియల్ అది ఇది అన్నారు కదా అక్కడ రావాలంటే వీళ్ళు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఈ కోర్టుకి ఇక్కడ వెళ్ళాలి కరెక్ట్ ఒక దగ్గర ఉంటే ఏంటంటే అది కూడా అది కొంచెం కంఫర్టబుల్ కదా ఎందుకంటే సెంట్రల్ జోన్లు ఉంటుంది కాబట్టి ఇదైతే చాలా తిరుగుడు ఉంటుంది అంటే వీళ్ళు ఇక్కడ ఉంచి అక్కడ పోడు అక్కడ నుంచి ఇక్కడ వచ్చడు కొంచెం కష్టం ఉంటుంది అంతే నా ఫీలింగ్ అంతే అంటే ఇప్పుడు ఒక చోట చేసి అన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందా లేకుంటే మూడు చోట్ల అభివృద్ధి బాగా ఉంటుంది అనేసి వైసీపీ చెప్తుంది క్యాపిటల్సి అది ఇప్పుడు పరిపాలించుడు పరంగా వస్తాయిందంటే ఇప్పటిదాకా అయితే చంద్రబాబు గురించి అందరికీ చేసిరు ఏం సంగతి అంటే ఇప్పటిదాకా ఉన్న టాక్ ఏంటంటే జనరల్ టాక్ ఇప్పుడు సీఏ జగన్ వచ్చినాక ప్రతి ఒక్కరు చెప్తారు ఫ్యాక్ట్ మంద నుంచి మూగలు పెట్టుకుంటే మన ఇసుక సంవత్సరం నుంచి వారికి అన్ని నుంచి వారికి ఏది అని బిస్కెట్ చేసిండు అంటే కొంచెం అటిట్ అయింది అంటే ప్రజలకి కొంచెం అనుకూలంగా ఏలేదు చూద్దాం ఫ్యూచర్లో మనం ఎవరు జడ్జ్ చేయలేం విత్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్ తో చూద్దాం ఏదైతే అంతే అంతకుమించి మనం ఏం జడ్జ్ చేయలేమన్నారు మనం సీఎం అయితే మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతా యాక్టివ్ ఉన్నారు కాబట్టి టీడీపీ పార్టీలో చంద్రబాబు తర్వాత ఎవరుండొచ్చు అంత సమర్థమైన నాయకుడు కానీ దాన్ని హ్యాండిల్ చేసే నాయకుడు కానీ కానీ పేరు నాకు పేరు గుర్తులేదు అతని పేరు ఏ ఏరియా చెప్పండి అంటే సీఎం క్యాండిడేటా సీఎం క్యాండిడేట్ గా చంద్రబాబు తర్వాత ఎవరు ఉండొచ్చు అంత ఆలోచిస్తున్నారు అంటే చాలా మంది ఉన్నారు ఇట్లా ఎంఏ ఎంపీ క్యాండిడేట్ వీలు కానీ నాకు అంత పే లేదు అంత టీడీపీ ఇప్పుడు నారా లోకేష్ గారి నుంచి మీ ఒపీనియన్ ఏంటి అతను వద్దు అతను అతను జస్ట్ నేను ఇంకో ఆప్షన్ ఇస్తున్నా నారా లోకేష్ గారు కానీ బ్రాహ్మణి గారు కానీ బ్రాహ్మణి గారు మీకు తెలుసు కదా బ్రాహ్మణి గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంకా వేరే వాళ్ళు అయినా ఈ నలుగురులో ఎవరు ఉండొచ్చు మా జూనియర్ ఎంటర్ ఏంటంటే మన హీరో యాజ్ అ ఫేవరెట్ హీరో అందరికీ అతను రాడు ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీని బట్టి చేయి చేసుకోడు పెట్టుకోడు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ దెబ్బ పడుతుంది బ్రాహ్మణ అంటే కొంచెం పాజిటివ్ కాబట్టి ఆమె ఒప్పుకోవచ్చు ఏంటంటే టెంపుల్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు అమరావతి ఫేమస్ ఎందుకంటే టెంపుల్స్ ఉన్నాయి మనకి ఇంకా చూడడానికి చాలా అక్కడ స్టాచ్యూ బుద్ధుడు స్టాచ్యూ అని అన్నీ ఉన్నాయి మీరు వెళ్ళారు కదా అమరావతికి ఎలా ఉంది పరిస్థితి పొజిషన్ అక్కడ ఎలా ఉంది ఏ చాలా గొడగొడ అసలు మనకి విజయవాడ బస్సులు అసలు దొరికితే రాలేదు అన్నట్టు గొడవ గొడవ అసలు చాలా విచిత్రంగా ఉంది అసలు పరిస్థితి నేనే సడన్గా అనేది బస్సు క్యాచ్ అప్ చేయడమే సడన్ అయింది అది క్యాచ్ అప్ చేయడం కానీ ఆ రోడ్లు కూడా వేయడం అమరావతి సడన్గా బ్లాక్ చేయడం మన ఇంట్రెస్ట్ ఎవరైతే పే చేస్తారో మనకి ఇప్పుడు ఫారెన్ నుంచి అలా వచ్చినాయి ఫండ్స్ వచ్చినాయి వాళ్ళు కూడా సడన్గా వెళ్ళిపోవడం ఈ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా పే చేస్తారు ఇప్పుడు అమరావతి అనేది సడన్గా బ్లాక్ అయిపోయింది మొత్తంగా ఏంటంటే మంచిగా అవుతుండే సిటీ అది మంచిగా ప్యూర్ మంచి ఏమంటారు అక్కడ మంచిగా అవుతుండే ఇప్పుడు అమరావతితో పాటు ఇట్లా మూడు క్యాపిటల్ సిటీస్ అనంగానే నీవు ఏమనుకున్నావు అసలు ఏపీ గురించి మన ఏపీ గురించి రెండైనా పర్లేదన్న కానీ అంటే మనం తట్టుకోలేము మనం అసలు ఏంటంటే మన వాళ్ళు ప్రజలందరూ గు ఇక్కడ వాళ్ళు అక్కడ తెలియకుండా అక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ మాది ఇదా అని చెప్పేసి వాళ్ళు సడన్గా వెళ్ళిపోవాలి ఎందుకంటే తిరుగుతూ ఉండాలి వాళ్ళకి ఈ సిటీ ఆ సిటీ ఆ సిటీ అనుకుంటా ఇప్పుడు అంటే కరెక్ట్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ అంటారు కాదంటే ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వల్ల మూడు ఇస్తేనే చాలా బాగుంటుంది అంటున్నారు లేదన్న మూడు మాత్రం కరెక్ట్ కాదు పెట్టాలా లేదా డిసైడ్ చేయాలి అది ఎందుకంటే ప్రజలు ఓట్లు వేస్తున్నా వీళ్ళకెలిచిరు కదా ప్రజలకు ఇష్టమైనట్టు చేయాలి ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడతారు వీళ్ళకి ఏముంది భయా వీళ్ళు ఫ్లైట్లు వేసుకొని తిరుగుతారు షాపలు వేసుకొని తిరుగుతారు వీళ్ళకి ఇబ్బంది కాదు కదా ప్రజలను అడగాలి వాళ్ళకి సమ్మతం అయితేనే అది పెట్టాలి లేదంటే వాళ్ళందరూ డిసైడ్ చేసి ఓటింగ్ ఓటింగ్ సిస్టమ్ పెట్టుకొని అప్పుడు ఎక్కడ ఇక్కడ ఏది పెట్టాలని చెప్పి అది డిసైడ్ చేసుకోవాలి అది అట్లయితేనే పద్ధతి ఉంటుంది చాలా మంది చెప్తున్నారు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం నాయకులకు కానీ అందరికీ భూములు ఎక్కువ ఉన్నాయి అందుకే ఉన్నటువంటి వైజాగ్ ప్రజలు అడక్కున్నా కూడా మీరు అడక్కున్నా కూడా క్యాపిటల్ సిటీ అన్నారు ఎంత చాలా ఉంటాయి ఏంటంటే అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా నేటివ్ వచ్చింది అతనికి ఇక్కడ ఉన్నాయి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అతనికి ఉన్నట్టున్న ఇప్పుడు అమరావతి దగ్గర అది అన్నీ కొన్నారు కదా అక్కడ ప్రజలందరూ కూడా అప్పుడు రేట్లు ఎక్కువ అయిపోయినాయి అది అని చెప్పి ఆశిచ్చేసారు అంత అయిపోయింది ఇప్పుడు వాళ్ళు చూడండి వాళ్ళు బోర్డులు పట్టుకొని తిరుగుతారు అది తిరుగుతురు మా అంటే చేంజ్ అయిపోయింది ఇప్పుడు చేంజ్ చేస్తారు కదా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అంటే వాళ్ళు వేరే ప్రభుత్వం వాళ్ళది ఈ ప్రభుత్వానికి ఇట్లా అంటే ఏ ప్రభుత్వానికి నచ్చినట్టు ఆ ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంది కానీ ఎవరు నష్టపోతారు ప్రజలు అంతే అంతే ఇలా నష్టపోయేది ఎవరు ప్రజలు కాబట్టి ప్రజలకు నచ్చిన విధంగానే మిగులు మెదులుకున్నా చేసినా ఎవరు లాభపడతారు పార్టీ లాభపడతారు అప్పుడు ప్రజలు లాభపడ ప్రజలు లాభపడితే ఆటోమేటిక్ ఎవరు లాభపడ్డట్టు ఆ పార్టీ లాభపడ్డట్టు అట్లా అందుకే వాళ్ళ ప్రజలు నచ్చినట్టు వాళ్ళ కనుక్కొని అట్లా చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్ ఏమనుకుంటున్నారు ఏపీ గురించి ఏపీ గురించి పెద్ద అనుకోవడం ఏం లేదు అది చాలా డెవలప్ అవ్వాల్సినది ఉంది ఇంకా ఎందుకంటే డెవలప్ అయితే చాలా మంచిది ఎందుకంటే చాలా కొంచెం వెనుకబడ్డది మన అన్నిట్లలో కొంచెం ఏదో అంటే ఆ మధ్య ఉంటుందని హైదరాబాద్ అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ హైదరాబాదు ఉంటుంది తోపన్న అంటుండే ఇప్పుడు లేదు కదా అట్లా చాలా వెనుకబడి ఉంది ఏపీ ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ కొంచెం లీటర్స్ పరంగా ఇవే కొంచెం వెనకబడి కొంచెం డెవలప్ కావాలి చాలా ఉంది ఇంకా డెవలప్ అయితేనే మనస్ఫూర్తి కోరుకుంటే డెవలప్ కావాలి ఎందుకంటే డెవలప్ అయితే బాగా ఐటీ ఫీల్డ్ చాలా రావాలి ఎందుకంటే ఐటీ ఫీల్డ్ వస్తే కూడా యూత్కి చాలా యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా యూత్కి కూడా జాబ్స్ అనే పరంగా వస్తుంది అన్న నా ఫీలింగ్ అంతే పేరు ఊరు ఏ ఏరియా నాదా సీతంపేట వైజాగ్ ఈ ఊరే ఓకేనా ఇప్పుడు చూస్తే మనకి వైజాగ్ వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ మెయిన్ క్యాపిటల్ సిటీ అన్నారు అది వినగానే మీకు ఎట్లా అనిపించింది త్రీ క్యాపిటల్ సిటీస్ మీద మీ ఒపీనియన్ త్రీ క్యాపిటల్ సిటీస్ అంటే ఇది ఆల్రెడీ సమ్ అదర్ కంట్రీస్లో ఆల్రెడీ ప్లాన్ అనేది సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా యు రైట్ అందులో అక్కడ మాత్రం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇదే జరుగుతుంది అక్కడ త్రీ క్యాపిటల్స్ అంటే వేరే వేరే వేరేగా మూడు దిక్కులా పెట్టారన్నమాట ఇక్కడ నుంచి పాపం ఫస్ట్ అమరావతి ప్లాన్ చేశారు ప్లాన్ చేసిన తర్వాత అక్కడ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి ఏంటంటే చాలా కల్టివేషన్ ఉండే ల్యాండ్స్ అనేవి కొలాప్స్ అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే ఫార్మర్స్ అందరూ చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ల్యాండ్ అనేది సేమ్ అగ్రికల్చరల్ అవన్నీ రావాలంటే చాలా కష్టం ఎందుకంటే అదంతా ఫుల్ కాంక్రీట్ గీ అంత మొత్తం వేసి చేస్తారు కాబట్టి ఇంకా మళ్ళీ రావాలన్నా ఇంకా రాదు కదా ఎందుకంటే ఆ మట్టి ఆ మట్టి అనేది ఏంటంటే ప్రజెంట్ లేదు ఇంకా అక్కడ మట్టి తీసుకెళ్ళి అక్కడ పేస్తారు పారేసారు మళ్ళీ ఇప్పుడు కావాలంటే రాదు కదా సో ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ముందుగా ప్లాన్ చేశారు కాబట్టి అక్కడే సేమ్ ప్లేస్లో ఇప్పుడు ఎలాగైనా ప్రాజెక్ట్ అంతా అయిపోయింది ఇంకా అక్కడే కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా అడ్చిస్తున్నాను సరే ఇప్పుడు ఉన్నట్టుండి మీరు ఎవరైతే వైజాగ్ సిటీ క్యాపిటల్గా అడగలేదు అడిగారా మీరు ఎవరైనా మేమైతే అడగలేదు ఇలా అడగకుండానే మీకు ఇవ్వడం కానీ దాని వెనక ఏమన్నా రహస్యం ఉందంటారా రహస్యం ఏముందంటే ఏం చెప్తా ఉన్నా ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఫార్మర్స్ అయితే చాలా వరకు అందరూ ల్యాండ్స్ ఏంటంటే దానివల్ల మనకి వచ్చిన అగ్రికల్చరల్ సైడ్ అంతా మరి దా అక్కడైతే పంటలు బాగా పండుతాయి అనమాట అలాంటి ప్లేస్లోనే తీసి అదే ముందే డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు వేరే ప్రభుత్వం వస్తుంది ఫైవర్స్ తర్వాత వేరేది వస్తుంది వాడు ఇంకా ఎక్కడో ఇంకా అప్పటికి ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే అమరావతిలో ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది కాబట్టి అక్కడే ఎందుకు మనీ అమౌంట్ అది ఫండ్స్ అని వేస్ట్ చేయకుండా అక్కడే కంటిన్యూ చేస్తానే అని నా ఒపీనియన్ ఇప్పుడు చూస్తే మనకు కొంతమంది వాదన ఎలా ఉందంటే ఇక్కడ వాళ్ళకి భూములు ఎక్కువ ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి అని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఉందన్న ఇప్పుడు సపోజ్ మనం చూసుకుంటే హనుమంత్ వాక్ అచ్చడి వెళ్తే రోడ్ అంతా అప్పట్లో వాళ్ళ నాన్నగారే మొత్తం అంతా ఆక్రమించింది అది మరి ఇప్పుడు ఉంటుంది ఫ్యూచర్లో అవన్నీ మరి వాళ్ళు బ్యాక్ సైడ్ బ్యాక్ బోన్ కదా అవన్నీ పెట్టుకోవడానికి మరి కాపుకో కాపాడుకోవడానికి ఉంచుతారు అందుకనేసి మెయిన్ క్యాపిటల్ సిటీగా ఇది పెట్టారంటారా అవును మనం చూసుకుంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు గారు ఆయన నిర్వహణ కరెక్ట్గా నిర్వహిస్తున్నారా లేదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న చంద్రబాబు నాయుడు చేస్తుంది కరెక్ట్ నేనేం టీడీపీనా టీడీపీ అని కాదు నేనైతే జనసేన జనసేన అంటున్నారు కదా ఇప్పుడు ప్రశ్న మీకు అడుగుతా పవన్ కళ్యాణ్ గారు కానీ మీ జనసేన నాయకులు కానీ ఎందుకనేసి క్యాపిటల్ సిటీ మీద అఫీషియల్గా మాట్లాడలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారంటే ఇటు తన సపోర్ట్ అంతా టీడీపీకే ఉంది అది ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మనకు చాలా ఐటీ కంపెనీస్ వచ్చే రావాల్సింది అదే సి చంద్రబాబు నాయుడు అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అతను డెవలప్మెంట్ ఈ పాటకి సిటీ ఒక రేంజ్లో ఉంది మళ్ళీ ఇప్పుడు సిటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మనకి చాలా ఐటీ కంపెనీస్ కూడా రావట్లేదు రావాల్సిన రెండు ఐటీ కంపెనీస్ కూడానా అవి ఆఫీసర్ ఇప్పుడు అది వచ్చి ఆ రెండు ఐటీ కంపెనీస్ వచ్చి ఉంటే చాలా మంది ఇక్కడ యూత్ అందరికీ జాబ్స్ వచ్చేవి చాలా మంది ఇంకా డిగ్రీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళందరికీ జాబ్స్ కూడా వచ్చేవి కదా ఇప్పుడు అవి రాపోవడం వల్ల ఇప్పుడు ఎంతమంది యూత్ ఇబ్బంది పడుతున్నారు అన్న అది సరేనా ఇప్పుడు టీడీపీలో రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు ఎవరుంటారు ఉంటారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరుండొచ్చు అది అప్పటికి ఇంకా ఉంటే పవన్ కళ్యాణ్ గారు రావచ్చు లేకపోతే ఇంకెవరైనా తనకి పోటీ ఇంకెవరైనా ఉంటే రావచ్చు ఎవరుంటారు అనేసి తనకి ఇంకెవరు ఇంకా లేదు టీడీపీ పార్టీలు ఇప్పుడైతే మీరు పవన్ కళ్యాణ్ గారు జనసేన వదిలి రారు అని చెప్పారు టీడీపీలో చంద్రబాబు గారి హయాం తర్వాత ఎవరుండొచ్చు అని మీ అభిప్రాయం ఎవరుండొచ్చో ఇంకా ఎవరున్నారనే జగన్ పవన్ కళ్యాణ్ ఉన్నారు వీళ్ళిద్దరికి కాంపిటీషన్ ఉంటుంది టీడీపీ పార్టీలో ఒక నాయకుడిగా ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్లోనే ఎవరుండొచ్చు అని అంటున్నారు వాళ్ళ నుంచి అయితే మరి లోకేష్ ఉన్నాడు మరి లోకేష్ అయితే అంత నాలెడ్జ్ లేదు అంత హ్యాండిల్ చేయలేరు కూడా లోకేష్ గారి గురించి మీరేమే చెప్పగలరా మీ ఒపీనియన్గా లోకేష్ అంటే నేనేం చెప్పాను తన గురించి మనకి